రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు నమ్మారు కాబట్టే అన్ని కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామని మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. చంద్రబాబు లోకేష్లు ఇక ఇంటికే అని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అన్ని మున్సిపాలిటీలు రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపాలిటీలు అన్నీ కూడా స్వీప్ చేసినందుకు నిజంగా ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీద జగన్మోహన్ గారు మీద నమ్మకంతో ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ మరి క్లీన్ స్వీప్ చేయటం గత చరిత్రలో కూడా ఎక్కడా కూడా లేదు. ప్రతిపక్షానికి ఇంత డిపాజిట్ కూడా రాకుండా పోవటం అనేది మరి ఒంగోలు నేను చూసుకుంటే ఒంగోలు కార్పొరేషన్ చూసుకుంటే గతంలో 14,000 మెజార్టీ వచ్చింది నాకు అసెంబ్లీలో. దూరంలో 8,000 వచ్చింది. మొత్తం 22,000 మెజార్టీ వస్తే ఈరోజు దాదాపు 30,000 దాకా ఒంగోలు పట్టణంలోనే మెజార్టీ వచ్చిందంటే డబుల్ మెజార్టీ ఇచ్చారు ప్రజలు. మరి అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఈరోజు మన అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ఎక్కువ మరి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆదరణ చూపిస్తుందంటే అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఈరోజు అర్థమవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా మరి ఆయన మొన్న ఆయన వచ్చాడు, ఆయన కార్పొరేట్ కూడా వెళ్ళాలి. ఆయన ఒక ఆయన లోకేష్ బాబర్స్ ఆయన ఆయన వచ్చి ఏదేదో మాట్లాడిపోయాడు, ఏదేదో చేశాడు. ఆయన తిరిగి వాటు రెండు వాటిలు కలిసినాయి. ఎందుకు ఆయనకి